ग्रेटर हैदराबाद नगरा की ओ चिवरण उन्नोजकवर्ग वेगंग अभिवृद्धि चंदतनागेंट मुनपालिटी उ जिल विभजन तरह मेडल मलकाजगिरी जिरी नगर पक्ने वर्ग में राजकीय अक्कड़ प्रजलु एवरी पट्ल मोग्गु चूपुतुन्नारु प्रधान राजकीय पार्टीलु एमंटुन्नायि अक्कड़ सिटिंग एमएलए परिस्थिति एला उंदी वाच इट मेड्चल नियोजकवर्गं ओकप्पुडु अभिवृद्धि की आमड दूरंलो उंडेदी रेंडु दशाब्दालुगा शरवेगंगा अभिवृद्धि चेंदुतोंदि हैदराबाद नगरानिकि चिवर्लो मेड्चल मलकाजगिरी जिल्लालो उन्न ई नियोजकवर्गंलो ओटर्ल संख्य भारीगाने उंदी मुनिसिपालिटीलु एक्कुवगा उन्न नियोजकवर्गं कावडंतो इक्कड ओटर्ल संख्य 432,000 चेरिंदी गत ఎన్నికల్లో ఇక్కడ చామకూర మల్లారెడ్డి అధికార గులాబీ పార్టీ తరపున అత్యంత భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసే ఏ పార్టీ అభ్యర్థైనా అర్ధబలం అంగబలం దండిగా ఉండేవారే. అందుకే మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడూ రసవత్తరంగా జరుగుతాయి. 1952 లో ఏర్పడిన మేడ్చల్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తదితరులు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గతంలో కాంగ్రెస్ టీడీపీల అభ్యర్థులు మేడ్చల్ నుంచి గెలిచేవారు. అయితే గత ఎన్నికల నుంచి గులాబీ పార్టీ జెండా ఎగురుతోంది. 2009 లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందారు. లక్ష్మారెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. 2014 ఎన్నికల్లో మేడ్చల్ నుంచి అసెంబ్లీకి కాంగ్రెస్ విజయం సాధించగా మల్కాజ్గిరి ఎంపీగా టీడీపీ తరపున మల్లారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన కార్యకి ప్రయాణం చేస్తున్నారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో అసెంబ్లీకి ఎన్నికై కేసీఆర్ రెండో క్యాబినెట్లో మంత్రి పదవి పొందారు. తాజా ఎన్నికల్లో కూడా మల్లారెడ్డి కారు గుత్తు మీద పోటీ చేస్తున్నారు. మేడ్చల్లో మల్లారెడ్డికి ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి వజ్రేష్ యాదవ్, బీజేపీ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో కొద్ది కొద్దిగా మల్లారెడ్డి తన ప్రాబల్యాన్ని పెంచుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలపైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మేడ్చల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రి మల్లారెడ్డి బరిలో ఉన్నందున కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు పెద్దగా లాభం ఉండదనే ప్రచారం సాగుతోంది. అర్ధబలం అంగబలం భారీగా ఉన్న మల్లారెడ్డిని తట్టుకోవడం ప్రత్యర్థులకు కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డిపైన కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉండడం ఆయనకు ప్లస్ అవుతోందని గులాబీ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. విద్యా సంస్థలతో సహా అనేక వ్యాపారాలు నిర్వహించే మంత్రి మల్లారెడ్డి ప్రచారం కూడా ఇతరుల కంటే భిన్నంగా సాగుతోంది. ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ అవి తననేమీ చెయ్యలేవని మంత్రి అంటున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మేడ్చల్లో తాను చేసిన అభివృద్ధి పనులతో ప్రజలంతా తన వెంటే ఉన్నారని మల్లారెడ్డి ధీమాగా చెబుతున్నారు. అయితే మల్లారెడ్డిని ఓడించి తీరతామని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అభ్యర్థులు చెప్పుకుంటున్నారు. మరి మేడ్చల్ నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది వేచి చూడాలి.